हाई फ्रेंड्स अंदर एला रोजुरा मंच वीडियो तो मैं मुझकोचा इंकेक लेट वीडियो वेल्लिपदा मन को खंडा अंटार्टिका खंडमोटी खंडम मीद मनुष्यवरू निवस खंडम मीद अंत मंच तो कपबड़ी उपड़ना मंचंत करीतेमे मंचंत करीतेमो वीडियो तेजकंदा रोज रोज की ग्लोबल वार्मिंग अने बे दीन वल्ल भूमि मीद उष्णोग्रता चाल नमोतनाई भूमि मीद पचदन तग्पोदी अंदव भूमि मीद मंच मोतम करी भूमि मीद अत्यंत मंच प्रांतम अंटार्टिका भूमि की रे ध्रुवनाई उत्तर ध्रुव रे दक्षिण ध्रुव उत्तर ध्रुवा आर्किटिका दक्षिण ध्रुवा अंटार्टिका अटार अंटार्टिका अंटे आर्किटिका को व्यतिरेक अर्थविंद मन को खंडा आसिया आफ्रिका नार्थ अमेरिका साउथ अमेरिका तरवा अंटार्टिका ऐदव खंड अति पेद द्वीपंगा पिलवबड़ुतुंदि प्रपंचंलोने अत्यंत एत्तैन पोडि गालुलतो कूडिन अति शीतलमैन मरियु मंचुतो कूडिन खंडं अंटार्टिका अंटार्टिका मोत्तं 14.2 मिलियन चदरपु किलोमीटर्लु विस्तरिंचि उंदि भूमि मीद 90% मंचु ई प्रांतंलोने उंदि 60% मंचु नीटिनि कलिगि उंदि ఈ ఖండం సముద్ర మట్టానికి సగటున 7200 అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత ఎత్తైన ఖండం ఇది ఈ ప్రాంతంలో మనుషులు ఎవరూ నివసించరు కానీ అంటార్క్టికా ప్రాంతాన్ని రీసెర్చ్ చేయడానికి కొంతమంది సైంటిస్టులు మాత్రం వస్తూ ఉంటారు అది కూడా వాళ్ళు వచ్చేది సమ్మర్ సీజన్ లోనే వస్తారు సమ్మర్ సీజన్ అంటే వేడిగా ఉంటది అనుకోకండి అప్పుడు కూడా చలి బాగా ఉంటుంది ఇండియాకి సంబంధించి ఇక్కడ రెండు రీసెర్చ్ స్టేషన్ కూడా బిల్డ్ చేశారు అమెరికాకి సంబంధించి న్యూక్లియర్ పవర్ స్టేషన్ కూడా ఉంది ఇది 1962 నుంచి యాక్టివ్గా ఉంది ఇక్కడ పెంగ్విన్స్ సీల్స్ పోలార్ బియర్డ్ కొన్ని రకాల చేపలు ఇక్కడ నివాసం ఉంటాయి మీకు ఒక డౌట్ వచ్చింటుంది ఈ ప్రదేశంలో మొక్కలు పెరుగుతాయా అని ఇక్కడ మొక్కలు పెరుగుతాయి దాదాపుగా 800 రకాల మొక్కలు మరియు మొక్కలాంటి జీవులు ఇక్కడ ఉన్నాయి మొక్కలాంటి జీవులు దాదాపు చీకటితో కూడిన సుదీర్ఘ శీతాకాలపు కాలాలను కూడా జీవించగలవు టైం జోన్ లేని ఏకైక ప్రాంతం అంటార్క్టికా ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం కూడా ఇదే ఇక్కడ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -89.2 డిగ్రీస్ సెల్సియస్ ఇది 1983లో నమోదైంది ఈ ఖండంలో ఒక్కొక్క మంచు పలక వచ్చి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మందం ఉంటుంది అంత మందంగా మంచు పలకలు ఉన్నా మనం చేసే తప్పుల వల్ల ఈ హిమానదాలు కరుగుపోతున్నాయి మంచు పలకలు ఎంతగా కరుగుతున్నాయో చెప్పలేకపోవడానికి కారణం మంచు పలకలు కింద నుంచి కరగడం వల్ల ఈ ఖండం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది అనుకుంటారు కానీ 53 లక్షల సంవత్సరాల క్రితం అంటార్క్టికా చాలా వేడిగా ఉండేది చాలా మొక్కలు కూడా పెరిగేవి ఇక్కడ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యేది కానీ భూమిలో వచ్చిన ప్లేట్స్ కదలక వల్ల ఈ ఖండం కొంచెం జరుగుతూ దక్షిణ ధ్రువంలో సెటిల్ అయ్యింది అంటార్క్టికాలోనూ న్యూజిలాండ్లోనూ పాము జాతులు అనేవి ఉండవు అంటార్క్టికా ప్రాంతం ఎంత స్పీడ్గా కరుగుతుందంటే 1979 నుండి 1990 వరకు సంవత్సరానికి సగటున 40 గిగా టన్నులు కరిగేది అదే 2009 నుంచి 2017 వరకు 252 గిగా టన్నులు కరుగుతుంది అంటార్క్టికా మంచు పలకల్లో పెద్ద మంచు పలక అయిన ఒకటి కొన్ని రోజుల ముందు రెండుగా చీలిపోయింది ఈ మంచు పలక లండన్ కన్నా 4 రెట్లు పెద్దగా ఉంటుంది ఈ మంచు పలక 58,800 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంగా ఉండేది ఈ చీలిక ఎంత ఉందంటే సుమారు 200 మీటర్ల నుంచి 600 మీటర్ల మందంలో విడిపోయింది అందువల్ల ఈ ప్రాంతంలో నౌకా సంచారం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు ప్రస్తుతానికైతే నిపుణులు ఇప్పుడప్పుడే ఏమీ ప్రమాదం లేదు కానీ కొన్ని సంవత్సరాలకైతే మొత్తం ఇది వాటర్ కింద మారుతుందని చెప్తున్నారు ఈ మంచు పలక ఇప్పుడు ఎటో వెళ్తుందో కూడా సరిగ్గా చెప్పలేమని నిపుణులు అంటున్నారు అంటార్క్టికాలో మంచు కరగడానికి దాదాపు 5,000 సంవత్సరాలు పడుతుంది కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా 270 నుంచి 2100 సంవత్సరంలో పూర్తిగా కరిగిపోవచ్చు ఆర్కిటికా అయితే 2040కి కరిగిపోతుంది ఈ మంచు పలకలు ఇలాగే కరిగితే 2040 నుంచి 2050 మధ్యలో సముద్ర మట్టం 60 ఫీట్స్ వరకు పెరిగిపోతుంది 60 ఫీట్స్ సముద్ర మట్టం కనుక పెరిగితే మనకు కలిగే నష్టాలు సముద్ర మట్టం పెరిగితే భూమి కోతకు గురవుతుంది దానివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి సముద్రపు నీరు వ్యవసాయం భూమిలో చేరడం వల్ల వ్యవసాయం మొత్తం నాశనం అవుతుంది ఇప్పటికే తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల నుంచి ఎగువ ఉన్న ప్రాంతాలకు పంపిస్తాం కానీ సముద్ర మట్టం పెరిగితే అలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్లేలోపు మనమంతా జలసమాధి అవుతాం 60 ఫీట్స్ కన్నా సముద్ర మట్టం పెరుగుతూ ఉంటే తీర ప్రాంతాలన్నీ మనకు కనపడకుండా మాయం అయిపోతాయి అంటార్క్టికాలోని మంచు మొత్తం కరిగిపోతే సముద్రం యొక్క ఎత్తు 200 ఫీట్ వరకు పెరిగిపోతుంది
అంటార్క్టికాలోని మచ్చు మొత్తం కరిగిపోతే ముందు ప్రభావం ఆస్ట్రేలియా మీద ఉంటుంది. ఆస్ట్రేలియా ఒక ఐలాండ్గా మారిపోతుంది. ఆస్ట్రేలియాలో మధ్య ప్రాంతం మాత్రమే మిగిలి ఉంటుంది, అది కూడా 70% జనాభాతో మాత్రమే. న్యూజిలాండ్ అయితే మన ప్రపంచ పటంలోనే ఉండదు. చైనాలోని గాంగ్జు, శాన్జాయ్, జియాంగి కూడా మొత్తం కనుమరుగైపోతాయి. అమెరికాలోని న్యూయార్క్ అయితే ప్రపంచ పటంలోనే కనిపించకుండా మాయమైపోతుంది. ఇండియా దగ్గరికి వస్తే మనకెంతగానో వాణిజ్యంలో డెవలప్ చెందిన నగరాల్లో ముంబై ఒకటి. ముంబై అనేది అసలు మనకు కనిపించకుండానే పోతుంది. అంతేకాకుండా వియత్నాంలో హోంచిన్మా, పాకిస్తాన్లో కరాచీ, బంగ్లాదేశ్లో కుల్నా, ఇండోనేషియాలో పాలెంబాగ్ మొత్తం నీడ మునిగిపోతుంది. ఇండియాలో కోల్కత్తా, గోవా, కేరళ వంటి నగరాలు 90% వరకు కోల్పోతాం. ప్రపంచంలో మరొక కొన్ని నగరాలు హాంకాయ్, ధాకా, హానాయ్, బ్యాంకాక్, మియామి, లండన్ కూడా 90% కనుమరుగైపోతాయి. ఇవి భూతద్దం వెతికినా ప్రపంచ పటంలో కనిపించడం చాలా కష్టంగా ఉంటుంది. కాలిఫోర్నియా కొండ ప్రాంతాలు కనుమరుగవుతాయి. ఫ్లోరిడా, అమెజాన్ రివర్ బేసిన్ మొత్తం నీటిలో మునిగిపోతుంది. అంతెందుకు, ఇండియా చైనా బార్డర్లోనే 3 మిలియన్ల వరకు నీటిలో మునిగి జనాలు చనిపోతారు. పెంగ్విన్లు, సీల్స్, పోలార్ బియర్డ్ అంతరించిపోతాయి. పెద్ద ఎత్తున మనుషులు, జంతువులు చనిపోతాయి. చాలామంది వాళ్ళ ఇళ్ళను కోల్పోతారు, వాళ్ళ వాళ్ళను కోల్పోతారు, ఒంటరిగా మిగిలిపోతారు. చాలా మట్టుకు భూమి మీద బతకడం చాలా కష్టమైపోతుంది. మనం చేసే మానవ తప్పిదాల వల్లే ఇలా అవుతుంది. పారిశ్రామికరణ, అడవుల నరికివేత వలన, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన, ఇంకా చాలా కారణాల వల్ల ఇలా జరుగుతుంది. మన తప్పులను మనం సరిచేసుకోకపోతే మన తర్వాత తరాలు భూమి మీద ఉండడం చాలా కష్టమైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేయండి. కంటెంట్ బాగుంటేనే, అంతేకాదు మీరు లైక్ చేసిన దాన్ని బట్టే మాకు వీడియో అనేది రీచ్ పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.